నీలకంఠుని శిరసపై నీళ్లు జల్లి పత్తి రిసుమంత ఎవ్వాడు పారవేచు కామధేనువు వానింటి గాడి పసరము అల్ల సురసాకి వానింటి మల్లె చెట్టు అంటూ మాదయ్య గారు మల్లానాను మహాకవి గొప్ప మాట చెప్పాడు. నీలకంఠుని శిరసపై నీళ్లు జల్లి, ఈ తెలుగు మాటలు అందం ఏంటంటే పెద్ద కష్టపడక్కర్లేదు, ఆ మాత్రం నీళ్లు జల్లి, నీళ్లు జల్లడం పెద్ద కష్టం కాదు కదా, అలాగే పారవేయడం అంతకంటే కష్టం కాదు. అందుకే పత్తి రిసుమంత ఎవ్వాడు పారవేచు, కాసింత నీళ్లు పోసి కాసింత బిల్వదళం వేస్తే కామధేనువు కల్పవృక్షం వాడి పెరట్లోనే ఉంటాయి అని చెప్తున్న అంశం. అంటే సర్వాభీష్టము నెరవేరుతాయని సులభ ప్రసన్నుడైన పరమేశ్వరుని అభిషేకంతోనూ అర్చనతోనూ మనం ప్రసన్నుణ్ణి చేసుకోవచ్చు. శివుడు అభిషేక ప్రియుడు. అభిషేకం అన్నప్పుడు అనేక రకాల అభిషేక ద్రవ్యాలు గురించి చెప్పారు. అందులో పంచామృతాభిషేకం చాలా ముఖ్యమైనటువంటిది. ఇవి కాకుండా ప్రత్యేకించి శుద్ధ జలముతో అభిషేకించడం అంటే గంగా జలములు మొదలైన వాటితో తీర్థ జలములతో అభిషేకించడం, మనకు దొరికేటువంటి భూగర్భ జలాదులతో కూడా అభిషేకించవచ్చు. ఇక అనేక రకాల తీర్థ జలములు సేకరించి అభిషేకించే ప్రక్రియ ఒకటి కనబడుతుంది. అలాగే పసుపు నీళ్లతో, విభూది నీళ్లతో, గంధపు నీరుతో, ఫలరసాలతో అభిషేకించడం కనబడుతుంది. ఇక నారికేళముతో అభిషేకం అంటే కొబ్బరి నీటి అభిషేకం ఒకటి చాలా ప్రత్యేకంగా శాస్త్రం అనేది వర్ణించారు. ఏవైనా అభిషేకం అయినప్పటికీ కూడా ద్రవ్యానికి విశేషం కూడా చెప్పారు, ఒక్కొక్క ద్రవ్యంతో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అని. అలాగ కొన్ని సంపదలు ఇస్తాయి, కొన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి, కొన్ని శాంతిని చేకూర్చుతాయి, కొన్ని కుటుంబ బంధాన్ని కలుపుతూ ఉంటాయి, తగినటువంటి మానవ సంబంధాలను మనం ఏకీకృతం చేయగలవు, అలాంటి శక్తులు ఉన్నాయి. అదేవిధంగా లోకంలో అనుకున్న పని శుభ్రంగా నెరవేరేటట్టు, భయము బెంగా లేకుండా ఉండేటట్టు కూడా చేయగలిగే శక్తి అభిషేకానికి ఉంది. అభిషేకంలో అనేక రకాల మంత్రములు వినియోగం ఉన్నాయి. ప్రధానంగా వేదముల యందు రుద్ర నమక మంత్రాలతో అభిషేకం చేస్తారు. అయితే మంత్రములు తెలిసినవారు లేదా తెలిసిన వారితే చేయించుకునేవారు ఆ పద్ధతిలో చేస్తారు. కానీ శివనామంతోనే ఎవరైనా అభిషేకం చేసుకోవచ్చు, ప్రేమగా శివలింగాన్ని ఎవరైనా ఆరాధన చేసుకోవచ్చు. ఆ శివుని కేవలం శివమంత్రముతో అంటే శివనామముతో ఆవహింపజేసి దానితోనే షోడశోపచార పూజ చేసుకోవచ్చు అని శాస్త్రంలో చెప్పబడుతున్నది. అంటే శివాయ నమః అనేటువంటి ఐదు అక్షరాల మంత్రంతోనే మొత్తం షోడశోపచార పూజ చేసుకోవచ్చు. అంటే శివాయ నమః ధ్యాయామి, శివాయ నమః ఆవాహయామి అంటూ, అంటే మొత్తం 16 మంత్రములే అత్యంత సులభంగా కూడా అవుతాయి. అభిషేక సమయంలో శివ అష్టోత్తర శతనామాలతో కూడా అభిషేకించుకోవచ్చు అన్నారు. అదేవిధంగా శివ సహస్రనామములు కూడా ఆరాధనలు వినియోగింపబడుతుంటాయి. శివ సహస్రనామాలు అనేకం మనకి లభ్యమవుతూ ఉన్నాయి. మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ తాను ఉపమన్యువ దగ్గర ఉపదేశంగా పొందినటువంటి శివ సహస్రనామాన్ని ధర్మరాజుకి, అర్జునుడు మొదలైన వారందరికీ ఉపదేశిస్తాడు భీష్ముని సమక్షంలోనే. అవి చాలా ప్రసిద్ధిగా మనకు తెలుస్తుంటాయి. ఇవి కాకుండా శివమహాపురాణంలో సాక్షాత్ విష్ణువే చేసినటువంటి శివసహస్రనామ స్తోత్రములు ఉన్నాయి, వాటిని వినియోగించుకోవచ్చు. ఇంకా మహాభారతంలోనే శాంతి పర్వంలో కూడా మరొక సహస్రనామ స్తోత్రం మనకు కనబడుతున్నది. ఇక స్కాంద పురాణం, బ్రహ్మోత్తర పురాణం ఇత్యాదుల్లో ఇంకా ఎన్నో శివసహస్రనామాలు లభ్యమవుతున్నాయి. మనకి ఏవి లభ్యమవుతున్నాయి వాటితో ఆరాధన చేసుకోవచ్చు. శివుడు ప్రధానంగా అష్టమూర్తి కనుక అష్టమూర్తి నామాలతో ఆరాధన చేయడం కూడా విశేషమే. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఇవి అష్టమూర్తుల నామాలు. అష్టమూర్తులు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, ఆత్మస్వరూపము అంటే జీవ చైతన్యం అని అర్థం. ఈ 8 రూపాలుగా పరమేశ్వరుడు విశ్వమంతా వ్యాపించాడు. మనలోనే కాకుండా మన చుట్టూ విశ్వంలో ఉన్నాడు, మన చుట్టూ విశ్వంలోనే కాక మనలో ఉన్నాడు. అంటే మనలో కూడా 8 ఉన్నాయని చెప్తున్నారు. పంచభూతాలు మన శరీరంలో ఉన్న అందరికీ తెలుసు. అదేవిధంగా దృష్టికి వెలుపు సూర్యుడు, మనస్సుకు అధిదేవత చంద్రుడు, అప్పటికే 7 అయ్యాయి. ఇవన్నీ నేననుకున్న అహంకార రూపమైన జీవచైతన్యం 8. మనం గట్టిగా ఆలోచిస్తే ఈ 8 మన అధీనం లేవు, ఈ 8 అధీనంలో మనం ఉన్నాం. కనుక 8 కలిపి ఈశ్వర స్వరూపమే. మనలో పరమాత్మగా ఆత్మగా ప్రకాశిస్తున్న ఈశ్వరుడు 8 రూపాలతో మన శరీరంలో ఉన్నాడు. ఆ 8 రూపాలతోనే ప్రపంచమంతా ఉన్నాడు. అందుకే అష్టమూర్తి పూజ చేసుకోమని పెద్దలు నిర్దేశించారు. అష్టమూర్తిని ఆరాధిస్తే ఈ అష్టమూర్తులు అనుకూలంగా ఉంటే మనకు ప్రపంచమంతా అనుకూలంగా ఉన్నట్టే. మనలో ఉన్న అష్టమూర్తులు, మన చుట్టూ విశ్వంలో ఉన్న అష్టమూర్తులు అనుకూలించాలని ఈ అష్టమూర్తి నామాలను ఎక్కువగా వ్యాపింపజేశారు. ఈ అష్టమూర్తి నామాలతో అభిషేకం చేసిన పూజించినా చాలా విశేషమైన ఫలం లభిస్తుంది. వీటితో అష్టమూర్తుల శక్తి నామాలను కూడా కలుపుతారు. అది ఎలాగంటే భవాయ దేవాయ నమః అన్నట్టే భవస్య దేవస్య పత్నే నమః, శర్వస్య దేవస్య పత్నే నమః, ఈశానస్య దేవస్య పత్నే నమః, పశుపతేర్దేవస్య పత్నే నమః, రుద్రస్య దేవస్య పత్నే నమః, ఉగ్రస్య దేవస్య పత్నే నమః,
భీమస్య దేవస్య పత్నే నమః మహతో దేవస్య పత్నే నమః. ఇవి శక్తినామాలు, అంటే అష్టమూర్తుల నామాలు, అష్టమూర్తుల యొక్క శక్తుల నామాలు. మొత్తం 16 నామాలతో ఆరాధన చేయవచ్చు. అంటే శక్తిని, శివుని ఆరాధించిన విశేషం. శక్తి ఆరాధన లేకుండా శివారాధన చేయకూడదు. గనక పార్వతీ సమేతుడైన పరమేశ్వరుని మనం శివలింగంలో ఆరాధన చేసుకుంటూ ఉన్నాం. ప్రత్యేకించి ఈ అభిషేకము, నామస్మరణ, వీటితో పాటు పంచాక్షరి మంత్ర జపం. ఉపదేశం ఉన్నవారు ఉపదేశ పద్ధతులు చేస్తారు, లేని వాళ్ళు శివాయ నమః అనే పంచాక్షరి మంత్రం జపించుకోవచ్చు. పరమేశ్వరుని యొక్క క్షేత్ర దర్శనంలో స్వయంభూలింగ క్షేత్రములు చాలా కనబడుతున్నాయి మనకి. మొత్తం భారతదేశంలో హిమాలయాలు మొదలుకొని రామేశ్వరం వరకు స్వయంభూలింగాలు కొదవలేదు, ఎన్నో ఉన్నాయి. మనం మాట్లాడేటప్పుడు కూడా ఆ సేతు సీతాచలం అంటాం. ఆ సేతు, సేతు అంటే రామేశ్వరమే, సీతాచలం అంటే కేదారం. అక్కడ వరకు ఎన్నెన్నో శివలింగాలు, స్వయంభూలింగాలు మనకు కనబడుతున్నాయి. ఇవి కాకుండా సిద్ధక్షేత్రములు కూడా కనబడతాయి. సిద్ధక్షేత్రములు అన్నప్పుడు దేవతలు, మహర్షులు ప్రతిష్ఠించినటువంటి శివలింగములని సిద్ధక్షేత్రములు అంటారు. అవి కూడా భారతదేశంలో కొదవలేదు. ఇక మానవ ప్రతిష్ఠితమైన లింగములు, అంటే మానవులు శాస్త్ర పద్ధతిగా శివాలయాలు కట్టి శివలింగాలు ప్రతిష్ఠ చేస్తే, అవి కూడా చాలా విశేషమే. ఏదైనప్పటికీ శివక్షేత్రం అత్యంత ఉత్కృష్టమైనది. అలాంటి శివాలయాలకు వెళ్ళి ఈ రోజున అభిషేకము, అర్చన మొదలైనవి చేయడం మరొక ప్రత్యేకమైన అంశం. అదేవిధంగా జాగరణ వ్రతంలో కూడాను ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు. కొంతమంది క్షేత్రములు తిరుగుతూ ఆ నిద్రని దాటడం కోసమని క్షేత్రాలు తిరగడమో, లేదా శివ కథా కాలక్షేపములు, శివ కథలు వినడం కూడా ఒకనొక యోగమే. శివకథలు అంటే శివపురాణాది గ్రంథముల్లో చెప్పబడుతున్నటువంటి శివునికి సంబంధించిన తత్వములు, లీలలు, మహిమలు, అనంత కళ్యాణ గుణములు, వీటిని ఆయన భక్తులను అనుగ్రహించిన విధానాలు, వీటిని మనం వినడం కానీ పారాయణ చేయడం కానీ చాలా ప్రత్యేకమైనది. ఇంకొకటి శివస్తోత్ర పఠనం, ఇది కూడా ప్రత్యేకమైన అంశమే. శివస్తోత్రంలో మనకు ఎన్నెన్నో కనబడుతూ ఉంటాయి. పుష్పదంతులు రచించిన శివ మహిమ్న స్తుతి ప్రసిద్ధిగా ఉన్నది. అదేవిధంగా ఆదిశంకర భగవత్పాదుల వారు రచించిన శివానంద లహరి మొదలైన గ్రంథాలు కూడా కనబడుతున్నాయి. ఇలా శివ సంబంధమైనటువంటి స్తోత్రవాంగ్మయం చాలా ఉన్నది. మొత్తానికి శివరాత్రి ఎలా గడపాలి అంటే శివమయంగా గడపాలి అనేది సమాధానం. శివమయంగా అంటే అర్థం శివశ్రవణం, శివస్మరణం, శివకథనం, ఇవి చాలా ప్రధానం. శ్రవణం అంటే చెవులతో వినడం, ఎవరైనా పెద్దలు చెప్తూ ఉంటే వినడం ఒకటి. అదేవిధంగా శివస్మరణం, మనసా శివుని తలంచుకోవడం ఒకటి. శివకథనం, శివుని గురించే పలకడం, అంటే స్తోత్రమో నామమో ఏదో ఒకటి పారాయణమో చేయడం. ఈ మూడు త్రికరణాలని మనం శుద్ధి చేస్తాయి. ఇక ప్రత్యేకించి స్వల్పమపి, కొద్దిపాటి ధర్మం చేసినప్పటికీ ఇవాళ మహాఫలితం లభిస్తుంది అని చెప్పారు. కనుక శివరాత్రి నాడు చేయవలసినటువంటి విశేషాలు ఇప్పటివరకు చెప్పుకున్నవే కాక ఇంకా ప్రత్యేకమైనవి చాలా చాలా ఉన్నాయి. అందులో లింగ పూజ, పారాయణ, పఠనంతో పాటు ప్రత్యేకించి క్షేత్ర దర్శనాలు, తీర్థస్నానాలు. ఈరోజు తీర్థస్నానం ఒకటి ప్రత్యేక విధిగా చెప్పారు.